राष्ट्र एन्निकल कमिश्नर पदवी निम्मगड्ड रमेश कुमार गारु गत ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అంతకుముందు ఎలా అయితే వ్యవహరిస్తూ వచ్చారో రాష్ట్ర ప్రభుత్వం పట్ల అధికారుల పట్ల ప్రభుత్వంలో ఉన్న బాధ్యతాయుతంలో ఉన్న పదవులలో ఉన్న వారి పట్ల వ్యతిరేక ధోరణితో ముందే ఒక నిర్ణయానికి వచ్చి దురుద్దేశపూరితంగా ఆరోపణలు చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తూ వచ్చారు దానికి పరాకాష్టగా గత వారం రోజులుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆయన చేష్టలు కనిపిస్తున్నాయి మన్ననే మేము అనుకున్నట్టు ఆయన వాడే భాష గాని అలాగే సీనియర్ అధికారుల పట్ల ఒక దుందుడుకుగా ఒక నియంత పోకడంలో ఆయన వాడుతున్న ఆయన ఇస్తున్న డైరెక్షన్స్ గాని అవి పరిధికి దాటి ఆయన తనకు బాధ్యతాయుగా అప్పజెప్పి ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వర్తించమని అలాగే తన పరిధికి లోబడి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చని ఉన్న ఆ ఇచ్చిన అధికారాన్ని అది పూర్తి జన్మత వచ్చిన హక్కుగా భావిస్తూ ఒక రాచరికం నాటి ఒక రాజు అపరిమితమైన అధికారాలు ఉండే ఒక రాజులో పాలెగాళ్ళలో అప్పుడు కదా నిర్ణయించినట్టుగా తీర్పులు ఇస్తూ వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరం ఆక్షేపణీయం సహించడానికి వీలు లేని విషయం ఏ ఎన్నికల కమిషన్ అయినా ఓ రెఫరీ లాంటి వ్యవస్థ మన మామూలుగా చిన్న స్థాయి సహకార ఎన్నికల్లో అయినా ఆ చట్టాలకు లోబడి జరుపుకునే చిన్న గ్రూపు ఎన్నికలైనా ఈవెన్ ప్లే గ్రౌండ్ క్రియేట్ చేయడానికి పెట్టుకున్న బైలాస్ ప్రకారం సరిగా జరుగుతున్నాయో లేదో చూడడానికి ఆ కొద్ది కాలానికి ఒక నిష్పక్షపాతంగా పాతంగా వ్యవహరిస్తారనుకునే వ్యక్తికి అధికారం అప్పచెప్తారు రిటర్నింగ్ ఆఫీసర్గా చిన్న ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉంటారు జరుగుతుంటాయి యూనియన్ల ఎన్నికల్లో కూడా జరుగుతుంటాయి మీ జర్నలిస్ట్ యూనియన్ కూడా జరుగుతుంటాయి సహకార సంఘాల్లో జరుగుతుంటాయి అదే ప్రజాస్వామ్యంలో జనరల్ ఎన్నికలకు కానీ అలాగే స్టేట్కు సంబంధించిన వరకు స్థానిక ఎన్నికలకు కూడా సేమ్ అలాంటి అధికారాలతోనే ఒక వ్యవస్థ క్రియేట్ అయింది అది కూడా ఓవర్ ది పీరియడ్ మార్పులు తీసుకుంటూ వచ్చింది టెక్నాలజీ వచ్చే కొద్దీ దానికి తగినట్టు మార్పులు తీసుకుంటూ వచ్చింది ఇవన్నీ ఎన్ని జరిగినా ఆ స్థానంలో ఉన్నవాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోరు వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఏర్పాటు చేసుకోరు అవతల పక్షాలు ఆవేశంగా బరిలో దిగి పోట్లాడుకుంటున్న పక్షాలు ఖచ్చితంగా కొంచెం ఆవేశాలకు లోనైనా ఆ వ్యవస్థ మాత్రం సంయమనంతో వ్యవహరిస్తూ అదే సమయంలో ఎన్నికలకు సంబంధించినంతవరకు ఏ చిన్న జరిగినా ఎంత కఠినంగా వ్యవహరించినా కూడా ఎవ్వరూ ప్రశ్నించరు ప్రశ్నించలేరు కూడా మీరు గమనిస్తే సెషన్ ఆయన అప్పట్లో ఫస్ట్ ఒక ట్రెండ్ సెట్టర్ లాగా వచ్చినప్పుడు ఓ మూసను బ్రేక్ చేసి ఆయన ఎలాంటి ఆదేశాలు ఇచ్చి ముందు రాజకీయ నాయకులు తట్టుకోలేకపోయినా సహించలేకపోయినా ఆ మొత్తం ఆయన వ్యవహరించిన తీరు కూడా ఒక పరిధికి లోబడే ఉంది తప్ప ఆ పరిధి దాటి తన ఒపీనియన్స్ తెచ్చి వ్యక్తిగతమైన ఒపీనియన్స్ తెచ్చి దుబారాగా నోరు బారేసుకొని లేదా స్వీపింగ్ కామెంట్స్ ఇర్రెస్పాన్సిబుల్ వీళ్ళెవరో ఇప్పుడు రకరకాల మీడియాలోనో సోషల్ మీడియాలో కూడా
व्यक्तिगत चाल मंदू वाल सोचने रास्तर अला अभिप्रायी क्रोड़ीक इधन हकने इंतवर एवरू चय अंत दूर अन कल्लांदे गत एन जनरल एन इकड़ना प्रस्तम असहना तिम्मगड्ड रमेश गारी असहना आग्रहा कोपा की गुरी गोपालकृष्ण द्विवेदी गारु सेंट्रल इलेक्शन कमीशन प्रतिनिधि इकड़ोजु इपड़े रंकल इपू रंकल चंद्रबाबु नायडु गारु असल मनिषंता ऊगिपोतू टीडीपी अधिनेत अप्पटि मुख्यमंत्री ईन मुख्यमंत्री होदालो उंडि अंतकंटे इंटिमिडेटिंग अंटे अवतल वाळ्ळनु భయపెట్టే చర్య అంటూ ఉండదు ఆల్ పవర్ఫుల్ ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ స్టేట్ హెడ్ గా ఉండి నేరుగా ఆయన రూమ్ లోకి వెళ్లి ఆయనను దబాయించి ఎవరు ఏజెంట్ గా పని చేయాలనుకుంటారని హుంకరించి ఇంత చేసినప్పుడు కూడా ఆ వీడియోల్లో చూస్తే ద్వేది గారు ప్రశాంతంగా ఇయన చెప్పాలనుకుంది విన్నారు తప్ప ఎక్కడ ఆయన చేసినవన్నీ భరించారు తప్ప నా భద్రత ఏమైందో నా ప్రాణాలకు ముప్పు వచ్చింది నన్న ఏదో చేయడానికి వచ్చాడు నిజంగా ఆయనైతే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి ఎందుకంటే నేరుగా రూమ్ లోకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిండాలి ఆయనేం అమాన చేయలేదు బహుశా అది ఆయన విజ్ఞత ఆయన సంస్కారం మెయిన్ ఇష్యూ ఎన్నికలు కాబట్టి దాని నుంచి డీవియేషన్ కు గురి చేసే పక్కదారి పట్టించే ఎలాంటివైనా సరే తీసుకోకూడదు వాళ్ళ ఆవేశంలో వాళ్ళు ఉంటారు అవన్నీ డిస్కౌంట్ ఇచ్చి ఆఖరికి విషయం ఏదో చూడాలనుకునే సంస్కారం విజ్ఞత మెచ్యూరిటీ అనేది ఎలక్షన్ కమిషన్ స్థాయిలో ఉండే వాళ్ళకు ఉంటుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ ఎలక్షన్ కమిషనర్ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి తాను ఫక్తు మరి ఆయన ఏఎస్ అటైరో తెలియదు అంతకాలం సర్వీసులు ఎట్లున్నారో తెలియదు కానీ మార్చి 15 2019 రోజు బట్టలు ఇప్పేసిన వ్యక్తి అక్కడి నుంచి విశృంఖలంగా రోజు రోజుకు ఇంకో రకంగా జుగుప్సాకరంగా తన మీద తనకు కంట్రోల్ లేని వ్యక్తిగా నేను ఎలక్షన్ కమిషనర్ గా అన్నట్లయను నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిగా అంటున్నా ఆయన ఆ రోజు నుంచి వ్యవహరిస్తున్న తీరు అసలు అక్కడ ఇక్కడ పోలిస్తే అసలు ఎక్కకు ఎక్కడ నక్కకు నాక లోకానికి ఉన్నంత తేడా కనపడుతుంది ఈ ఇత్త ఎలక్షన్ కమిషనర్ ఎవరో పొలిటికల్ పార్టీలు ఏదైనా నిజంగా ఎక్కడ రెచ్చగొట్టినాయి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే ఇంతవరకు అనవసరంగా నోరు తూలి ఏదో ఒక మాట నాయకులుగా కానీ పార్టీగా కానీ మేము ఎప్పుడు మాట్లాడలా ఎందుకు అంతకుముందు వారం రోజుల్లో ఆయన అప్పుడు ఆదేశాలు ఇచ్చారు ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత 13-15 తేదీ వరకు కూడా ఆదేశాలు ఇస్తున్నారు ఫాలో అవుతున్నాం ఎక్కడ ఎన్నికల కమిషన్ ఆ రోజు టీడీపీ వాళ్ళు తిట్టారేమో కానీ ఎన్ని వైఎస్ఆర్సీపీ ఎప్పుడండి ఇప్పుడు కాదు గత ఎన్నికల్లో అంతకుముందు బై ఎలక్షన్లో ఎప్పుడు కూడా ఎన్నికల కమిషనర్లకు వెళ్ళి మా విజ్ఞప్తులు చేసుకున్నాము వాళ్ళు వీళ్ళు ఒక డ్రామా టీడీపీ తెలుగు డ్రామా పార్టీగా వాళ్ళు ఎప్పటికప్పుడు లేనివి పోనివి అది ఒక మెకానిజం ఇప్పుడు కూడా మెకానిజం వాళ్ళు యాక్టివేట్ అయినట్టుంది దాని దారిని అది పోతుంటది ఎక్కడ ప్రపంచంలో లేని కంప్లైంట్లు అన్నీ వేసి పేడా పేడా వాయించిన అన్నీ నిబ్రంగా తట్టుకున్నాం ఎందుకంటే అల్టిమేట్ ప్రజలకు తెలుసు అనేది ఎక్కడ గీత దాటలేదు ఈరోజు కూడా దాటట్లేదు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు దాటారు గీత కాదు మొత్తం అన్నీ దాటేసి హద్దులు దాటి ఆఖరకు ఒక ఎడ్యుకేటెడ్ సంస్కారం ఉండాలి వ్యక్తిగా పదవులు పక్కకు తీసినా కూడా ఆ దీంట్లో కూడా ఆకోవలే కూడా రాను సంస్కారహీనుని అని కూడా రుజువు చేసుకున్నారు సాటి ఐఏఎస్ అధికారులు సర్వీసులో ఉన్న వాళ్ళను బూతులు దూషించడం ద్వారా మార్చి 15వ తేదీ ఆయన పెట్టిన మీరు గమనిస్తే ఆ రోజు పెట్టిన ఆయన విడుదల చేసి ఎన్నికల వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంలో కూడా ఎక్కడా హింస కానీ లేదా ఎందుకు వాయిదా వేసినా దాంట్లో వేరే కారణాలు చూపలేదు ఒక్క కోవిడ్ చూపాడు కోవిడ్ వల్ల ఇట్లా ఉంది అనుకుంటున్నాము ఆరు వారాలు ఏదో వాయిదా వేస్తున్నాం మళ్ళీ కొంత ఇదిగానే జరుపుతాము అంతవరకు మామూలు ఫండ్స్ ఫంక్షన్స్ ఇవి మన ఫండ్స్కి ఏం ప్రాబ్లం లేకుండా చూస్తాము
ఆరు వారాలు కోడ్ ఉంటుందన్నారు. సరే తర్వాత జాయిన్ చేసి దాన్ని తీసేయించుకోగలిగాం. అక్కడే ఆయన వికృతానందం కనిపిస్తుంది. తన పరిధి ఉంది కదా అని ఎక్స్టెండ్ చేసి వాయిదా వేసిన రోజులు మోడల్ కోడ్ ఉంటుంది, అప్లై అవుతుందని చెప్పడంలోనే అభివృద్ధికి అన్నిటికీ ఎట్లా డంబడుతున్నాడు. ఆ రోజే ట్రై చేసిన విషయం అప్పుడే బయటపడుతుంది. ఆ రోజు మార్చి 15న లేని కారణాలు మీరు గమనిస్తే మార్చి 18వ తేదీ మళ్ళీ సెంట్రల్ హోమ్ మినిస్టర్ రాసిన లెటర్ నుంచి ఇంక మొదలైంది అని. ఆ లెటర్లో రాయడంలో బహుశా దేశ చరిత్రలో ఎవరూ రాసిండరు. కోర్టుల దగ్గరికి వినా నిజంగా వాళ్ల దృష్టిలో కూడా అంత లోతుకు పోయి చూడడం కుదురుతుందో లేదో, ఈయన గురించి మొత్తం అంత వాళ్ళ చూడగలుగుతున్నారో లేదో తెలియట్లేదు. కానీ అంత అవకాశం కూడా రాకపోవచ్చు. కానీ ఎవరు చూసినా కూడా క్లియర్గా కనపడేది ఏంటంటే ప్రీ డిటర్మైన్డ్ లోపల అజెండా కాదు, ఆయన ఓపెన్ అజెండానే పెట్టుకుని చంద్రబాబు గారి తరఫున ఏజెంటుగా వ్యవహరిస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తేటట్టు ఆ రోజు పచ్చిగా 15వ తేదీ ఏకపక్ష నిర్ణయం తీసుకుని ఘోరంగా షాక్ లాగా ఇచ్చి ఎంటైర్ ఎలక్టరేట్కు స్టేట్కు ప్రాసెస్ మిడ్వేలో ఉండి కంప్లీట్గా వచ్చిన దాంట్లో తానే ఎన్నికల వాయిదాకు స్థానిక సంస్థల ఫంక్షనింగ్కు తానే గండి కొట్టిన వ్యక్తి. ఇంకా ఆ తర్వాత 18 రాసిన లెటర్లో తన వికృత రూపము మొత్తంగా చూపించారు. ఏమని ఒక పొలిటికల్ పార్టీ రూలింగ్ పార్టీ గుండాలనే మాటలు వాడాడు. ఫ్యాక్షనిస్ట్ చరిత్ర ఉన్న అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులని అన్నారు. వాళ్ల నుంచి తన ప్రాణాలకు భద్రత భంగం కలిగే అవకాశం ఉందన్నారు, ప్రమాదం ఉందన్నారు తనకు తన కుటుంబానికి. ఇంకా మీరు అవి చూస్తూ పోతే ఎన్నికల్లో హింస విపరీతంగా జరిగిందన్నారు. ఏకగ్రీవాల అర్థంలో లేనని ఏకగ్రీవాలు ఎందుకు జరిగినాయని టేబుల్ కూడా వేసి క్వశ్చన్ చేశారు. అదే పెద్ద మనిషి హింసను ప్రస్తావించినవాడు ఏకగ్రీవాలకు లెక్కలు పెట్టినాడు. హింసకు సంబంధించినంత వరకు అంతకుముందుతో పోలిస్తే తగ్గింది. ఆ సంఘటనలు తీసుకోలే, ఎందుకంటే అది వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రశాంత రూలింగ్లో ఉన్నప్పుడు ప్రశాంతంగా జరుగుతున్నాయనే ఇది ఇస్తుంది. కాబట్టి ఏకగ్రీవాల గురించి క్వశ్చన్ చేసిన పెద్ద మనిషి, మరి గతంలో ఎన్నడూ లేని లెక్క అత్యంత అరుదుగా జరిగే రకంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 50% పైగా ఓట్లు 86% సీట్లు గెలుచుకున్నాం వైఎస్ఆర్సీపీ. అంటే ఎంటైర్ స్టేట్ ఏడాది క్రితం అంతకుముందు పోలి తీసుకుంటే ఎంటైర్ స్టేట్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆయన పార్టీకి పట్టం కడితే 86% సీట్లు గెలుచుకొని మేము అధికారం లేకొస్తే ఏడాది పాటు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ టేకప్ చేశాక ఏకగ్రీవాలు అవి రావడంలో ఏమన్నా ఆశ్చర్యం ఉందా, లేక ఎక్కడికక్కడ ప్రజల మద్దతు ఉండడంలో ఆశ్చర్యం ఉందా, ఏం ఆశ్చర్యం ఉంది? అయినా సరే ఆయన దాంట్లోకి పోదలుచుకోలే. ఆయనకు ఇమ్మీడియట్ హీ వాంటెడ్ అన్ అజెండా, ఎట్ట ఒట్ల దీన్ని స్కటిల్ చేయాలి, జరిగిన వాటినన్నీ క్యాన్సర్. మీరు ఆ తర్వాత వరుసగా చూస్తూ వస్తే ఆయన ప్రతి చోట ప్రతి మాటలోనూ అది కనపడుతుంది. టీడీపీ ఏజెంటుగా వాళ్లకు ఉపయోగపడే రకమైన కారణం, వాళ్లకు ఉపయోగపడే ఏమైనా ఇవి ఉంటే అలాంటివి తయారు చేయించడం, ఇంక్లూడింగ్ ఎన్నికలు ఫస్ట్ నుంచి మొదలు పెట్టించాలని చిన్న చితక ఊర్లో లేనివి స్టేట్లో లేని పార్టీల సంతకాలు తీసుకుని అవన్నీ చెప్పాయని అఫిడవిట్ వేసి కోర్టులో కూడా వీళ్ళందరూ మళ్ళీ ఫ్రెష్ ఎన్నికలు జరపాల్సినారు సార్ అని అక్కడికి పోయినప్పుడు కూడా తెలుస్తుంది. అక్కడ ఏ పార్టీకి ఉనికి లేని పార్టీలు, అసలు ఇక్కడ పోటీలు ఎప్పుడూ లేని పార్టీలు, ఊరు పేరు లేని పార్టీలు కూడా వాటిని తీసుకొని అక్కడ పోయి క్లెయిమ్ చేశారంటే ఆయన అజెండా క్లియర్గా తెలుస్తుంది. అంతా చేసి ఇప్పటి 2018లో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు 2021 వరకు ఎందుకు జరగలేదు అంటే ఎవరు దానికి బాధ్యులు, ఎవరు ప్రధాన నేరస్తులు, ఎవరి మీద నింద మోపాలి, ఎవరిని నేరస్తులుగా బోన్లో నిలబెట్టాలి? నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని నిలబెట్టాలి, లేదా చంద్రబాబు నాయుడు గారిని నిలబెట్టాలి. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2013 ఎన్నికలు జరిగాక 2018లో అసెంబ్లీ మన పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాల్సిన వ్యక్తి, ఈయన జరపలేదు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నిమ్మగా అప్పుడు నుంచి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేసి ఎరుకోరు తెచ్చుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఆయన ఈయన వచ్చిన తర్వాత ఆ రిమైనింగ్ పీరియడ్లో ఎప్పుడూ ఎన్నికలు జరపాలనే ప్రయత్నమూ చేయలేదు. ఆ రోజు ఈరోజు హడావుడి పడినట్టు అర్జెంటుగా ప్రపంచం తల్లకిందలైపోతుంది, పంచాయతీ వ్యవస్థ ఏమవుతుంది
अनी नट कोर्ट लके ली लंच मोशन लो नाइट मोशन लो इटाटी भी मूवी जेले दो मत्तम प्रजास्वामे अनंता रक्षण चलाने की नेने उन कुट्टे रानी प्रवेश निर आरोज इंदु जेले दो आयन एक्सप्लेनेशन वाले आरोज जेले दो अकड़ा उन्ची ये रोज वरको जरिए नांटलो मत्तंगा चूसते वैएसआर कांग्रेस पार्टी का मेम गानी मा पार्टी अधिकार प्रभुत्व गानी ये रोजू एन कलू व्यतिरेक एन कल संबंधी ये रोजना मुदे उ बट अभी जरपे तीर व्यक्तिगत अजेंडा ओपेन पेट्टुकोनी अदे कार्यक्रम का चंद्रबाबु नायडु गारु व्यवस्थल्लो तन मनुषुल्नि दूर्चि एट्लयिते मेनेज चेस्तू वाटि द्वारा वाटि भुजाल मीद तुपाकी पेट्टि कोडुतुंटारु मी भुजं मीद तुपाकी पेट्टि कोडुतुंटे अलौ चेयडं मुंदु मोदलु पेट्टि इप्पुडु आ तुपाकी मीरे तीसुकोनि मीरे कालुस्तानानि मोदलु पेट्टि दानिकि एन्निकल कमीशन इंडिपेंडेंस లేకపోతే ఎన్నికల కమిషన్ అధికారాలు వాటి గురించి వాటికి భంగం కలిగిందనే భాష్యం చెప్పడం అంటే అసలు మీకు అర్హత లేదు మీరు చెప్పినా చెల్లదని చెప్పడమే మా ఉద్దేశం మీరు చెప్పినా కూడా దాంతో ఎవరు ఏకీభవించరు ఎందుకంటే మీరు ఒక పొలిటికల్ కార్యకర్త లాగా మారిపోయారు పొలిటికల్ కార్యకర్త లాగా వ్యవహరిస్తున్నారు అదే పద్ధతిలో మీరు ఇప్పుడు ఇస్తున్న ఆదేశాలు కూడా ఉన్నాయనే విషయం మీకు చెప్పదలుచుకున్నా మీరు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మనం ఈ ఎన్నికల ప్రాసెస్ మొదలైనాల నుంచి మీరు వ్యతిరేకించని లేకపోతే మీరు ఆరోపణలు చేయని డిపార్ట్మెంట్ కానీ వ్యక్తులు కానీ ఉన్నారా సాక్షాత్ ముఖ్యమంత్రి గారి మీద పేరు చెప్పకపోయినా నేరుగా ఆయన మీద అలిగేషన్స్ చేశారు ఇంకా డీజీపీ చీఫ్ సెక్రటరీలు వాళ్ళ మీద మామూలుగా పోతున్నారు అగ్రెసివ్గా ఎప్పుడు ఏదైనా ఐఏఎస్లు ఐపిఎస్లు ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీల మీద సరే మీరేమన్నా రాజకీయ పార్టీలు మేము చూసుకునే పద్ధతిలో మేము చూసుకుంటాం ఎవరిని మీరు స్పేర్ చేశారు ప్రభుత్వంలో అంతా చేసి ఈ వ్యవస్థ లేకుండా ఈ ప్రభుత్వ యంత్రాంగం కాకుండా మీరు వేరే రకంగా ఎన్నికలు ఎట్లా జరుపుకుంటారు ఎవరి మీద డిపెండ్ అవుతారు ఇక్కడ కాదు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయినా ఏదైనా ఆఖరి రిటర్నింగ్ ఆఫీసర్ అంటే కింద ఆఫీసర్లు ఉండాలా వాళ్లే చేయాలి వాళ్ల మీద డిపెండ్ కావాలి మీరు వాళ్ళని కాన్ఫిడెన్స్ లేక తీసుకోకుండా వాళ్ళ ద్వారానే ఎన్నికలు జరపాల్సిన వాళ్ళని కాన్ఫిడెన్స్ లేక తీసుకోకుండా అందరినీ వ్యతిరేకించడం ద్వారా ఎవరిని పెట్టి జరుపుతారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనా తెలుగుదేశం పార్టీ గూండాలనా తెలుగుదేశం పార్టీ లాయర్లు ఎవరో ఉన్నారు అక్కడ తిరిగేవాళ్ళు వీళ్ళనా చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్లనా ఎవరిని పెట్టి జరుపుతారు ఎన్నికలు ఏ మీ సొంత రాజ్యాంగం అది కాదు కదా ఇవి ప్రశ్నిస్తున్నందుకు ఆయనకు బాగా ఆగ్రహం వచ్చినట్టుంది సో అందువల్ల అందరినీ డిస్మిస్ చేయండి అంటున్నాడు అందరినీ ఇది చేయమన్నారు సరే మాదంటే పక్కకు చూద్దాం ఈరోజు మరీ విచిత్రంగా ఆయన ప్రవీణ్ ప్రకాష్ గారిని కూడా లేపేయమన్నారు అభ్యంతరం లేదు ఎన్నికల ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎన్నికల కమిషనర్ ఆయన ప్లెజర్ ఆర్ డిస్ప్లెజర్ డిసిషన్స్ తీసుకోవడం తప్పు లేదు గతంలో కూడా జరిగింది అప్పుడు ఎన్నికలకు జరిగింది దానికి క్వశ్చన్ చేసేవాళ్ళు చేయొచ్చు దానికి నోటీసులు ఇవ్వడము దానికి క్వశ్చన్ చేయడము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అంతా జరిగినా కూడా ఇది కాకపోతే చేయక తప్పకపోతుంది నేను కానవలట కానీ దానికి చూపిన రీజన్ మన వీడియో కాన్ఫరెన్స్ జరగకపోవడానికి సిఎస్ఓ గౌరవ కారణం కాదు ఈయన చేశారని తన డిస్క్రీట్ ఎంక్వైరీలు రహస్యంగా ఆయన ఎంక్వైరీలు చేస్తేనో ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చూసి ఆయన నిర్ణయానికి వచ్చారంట అసలు మీకు రైట్ ఉందా అలాంటి హక్కు లేదు మీ సొంత నిర్ణయాలకు మీ సొంత ఏజెంట్లను పెట్టుకొని మీ సొంత మనుషులతో విచారణ జరిపించి దర్యాప్తు జరిపించి ఓ నిర్ణయానికి వచ్చే రైట్ మీకు లేదనే విషయం మీకు తెలియదా అట్లయితే ఏమో మీ ఇంట్లో కూర్చొని మీ ఇంట్లో వాళ్ళందరినీ పెట్టుకొని కూడా నడుపుకోవచ్చుగా లేదంటే టీడీపీ ఆఫీస్లో దుకాణం పెట్టుకొని ఆనుంచి నడపచ్చు ఎందుకంటే నేను ఫీల్ అవుతున్నాను ఏదో మొత్తం మీద పలానా వాళ్ళు చేసినారు పలానా వాళ్ళు ఇట్లా అనుకుంటున్నారు పలానా వాళ్ళు ఇట్లా అవుతున్నారంటే మీకు మీరు డెసిషన్ తీసుకొని చేయొచ్చుగా ఒప్పుకోదు కదా అట్లా రాజ్యాంగం ఒప్పుకోదు కదా చట్టం ఒప్పుకోదు కదా సో దాని ఇలాంటి వీటి వల్ల ఈరోజు ఇచ్చిన దానివల్ల ఎవరు పరువు తీసుకుంటున్నారు ఎవరు పిట్టల దొరలాగానో ఇంకోరు తనకు తాము
చాలా పెద్ద ఇదనుకొని ఊహించుకొని అలాంటిని ప్రగల్భాలకు పోయి చతికిలబడే పరిస్థితి వస్తుంది మీలా చేయడం వల్లనే వస్తుంది మీరు ఎన్నికల సమయంలో ఆ కొద్ది రోజుల పాటు ఎన్నికలకు సంబంధించినంత వరకు ఎన్నికల ప్రాసెస్ కు సంబంధించినంత వరకు దానికి సంబంధించి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే నిర్ణయాలు గాని ఆ ప్రభావం చూపుతాయి అనుకునేటి మీద ఎస్ డైరెక్షన్స్ ఇవ్వండి ఆ కొద్ది రోజుల పాటు ఎవరైనా ఫాలో అవుతారు మీరు చేయగలిగేది కొద్ది రోజులు ఏదైనా చేయగలుగుతారు కాదన లేదు కొంచెం పరిధి దాటితే మీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మేరకు పాత మీకు మీ కక్షలు ఉంటే కూడా తీసుకుంటూ తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు ఉన్నారు కాబట్టి మీ బాసులకు కక్షలు ఎవరైనా ఉంటే వాళ్ళను అటో ఇటు కదిలించవచ్చు కానీ మళ్ళీ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కదా ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కదా ఇక్కడ ముఖ్యమంత్రి మళ్ళీ నడిచేదంతా మీరు పాసింగ్ క్లౌడ్ ఇట్లొచ్చి ఇట్లా పోతున్నారు మీరు జోకర్ గానో బఫూన్ గానో మీరు ఇదైపోతారు ఓ విదేశకుడు గానో మహా అంటే ఏదో అదేమంటారు తుల్లిపడి ఎగిరిపడి రెండు రోజుల పాటు ఇదైపోయి ఒక అల్ప సంతోష గానో మీకు సంతోషం మిగిలితే మిగలొచ్చు దానివల్ల వెళ్ళిపోతారు కానీ ఆఖరైతే ఉండేది ఈ ప్రభుత్వమే కదా ఈ ప్రభుత్వం నడుస్తుంది అధికారుల వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళని చూసుకునే ఆ డిస్క్రిషన్ దానికి ఉంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమ్మకొని మీరు ఏదైనా ఇంతకుముందు మీరు ఎవరో చాలా మందికి తెలియదు చాలా రోజులు గవర్నర్ దగ్గరనో అంతకుముందు ఎక్కడో పనిచేసిండొచ్చు లేదా ఐఏఎస్ ఆఫీసర్ గారు ఎక్కడ చేసిండొచ్చు కానీ ఈ మధ్యలో వాళ్ళు మీకు పంపు కొట్టి పైకి ఎక్కిస్తే దాని గురించి ఊహించుకొని చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఏదో ఇది చేస్తారనుకొని దానికి పోయి మీ పరువు పోగొట్టుకొని ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక నవ్వుల లాఫింగ్ స్టాక్ లాగా ఇది కావడం అనేది మీకు మీరు చేసుకున్నారు నిమ్మగడ్డ గారు అలాగే దానికి సంబంధించి మేము మాట్లాడడం గురించి మీరు క్వశ్చన్ చేశారు నాకు తెలియక అడుగుతాను యాజ్ ఎ పొలిటికల్ పార్టీ డెమోక్రసీలో గవర్నమెంట్లో ఉన్నవారు పొలిటికల్ పార్టీ వాళ్ళు థిన్ లైన్ ఉంటుంది తప్ప వాళ్ళు ఏదో అమెరికన్ ఇది కాదు ఎక్కడో బయట నుంచి తెచ్చి వాళ్ళని పెట్టుకుని ఇలాగే దీని దారిన పొలిటికల్ సిస్టమ్ వేరేనో ప్రెసిడెన్షియల్ సిస్టమ్ కాదనే విషయం మీకు తెలియదా మంత్రులు ఎంతమంది ఏం టీడీపీ వాళ్ళు లేరా రోజు టీడీపీ వాళ్ళు నోటుకు వచ్చినట్టు తిడుతుంటే మేము ఖాళీకి కూర్చోండాలనా సజ్జల రామకృష్ణారెడ్డి అడ్వైజర్ కావడానికి ముందు పార్టీ ప్రధాన కార్యదర్శి పార్టీ అధ్యక్షుడి పొలిటికల్ సెక్రటరీగా గత 10 ఏళ్ల నుంచి పార్టీలో సీనియర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి నాకు సంబంధించినంత వరకు నేను అక్కడ ఒక పొజిషన్లో ఉంటే ఇక్కడ పొలిటికల్గా మాట్లాడకూడదనే ఇది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు ఇది డెమోక్రసీనా లేక ఇంకేదో అది కూడా అర్థం కావట్లేదు ఆయనకి ఏది అనిపిస్తే అది అనడం నన్ను అన్నందుకు కాదు తప్పకుండా అనొచ్చు ఎప్పుడు ఆయన టీడీపీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నన్ను తిట్టమనండి బాగానే ఉంటుంది ఎస్సీసీ ఎలక్షన్ కమిషనర్గా ఉండి ఆయన పొలిటికల్ పార్టీలో ఎవరుండాలి ఎక్కడ కూర్చొని మాట్లాడాలి అనే నిర్ణయించే అధికారం మాత్రం ఆయనకు లేదు నో డౌట్ ఎలక్షన్ కమిషనర్గా ప్రాసెస్ రిలేటెడ్ దానిగా ఆయన సంబంధించి ఎవరో మొన్న ఎస్పీలను కలెక్టర్లను ట్రాన్స్ఫర్ చేయమన్నారు నిరభ్యంతరంగా తర్వాత పంచాయతీరాజ్ సెక్రటరీ నాకు మార్చండి అన్నారు నిరభ్యంతరంగా మళ్ళీ నువ్వే 4 గడుచుకొని వద్దొద్దంటివి సరే మళ్ళీ వెనక్కి వచ్చి చేసుకుంటున్నారు వాటికి ఎవరు క్వశ్చన్ చేయట్లేదు మేము మీరు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి బ్రదర్గాను తమ్ముడే అవుతాడేమో అన్న కాలేడనుకుంటే ఏజ్లో తిన్న కాబట్టి అలాగా ఆయన ప్రయోజనాలు సొంత ప్రయోజనాలు ఆయన స్వార్థ ప్రయోజనాలు చిన్న సెక్షన్ ప్రయోజనాలు కాపాడే వ్యక్తిగా మీకు మీరు ఎస్టాబ్లిష్ చేసుకుని మెడలో ఎముకలు వేసుకుని మీరు బిహేవ్ చేస్తూ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం మళ్ళీ మళ్ళీ చేస్తాం మళ్ళీ తిట్టం క్వశ్చన్ చేస్తూనే ఉంటాం మామూలుగా ఆలోచించినప్పుడు టీడీపీ వాళ్ళు నోటుకు వచ్చినట్టు మీరు అనకూడదంటే అదే అన్నీ తప్పు కదా రమేష్ గారు అదేనా తప్పు కదా వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు మేము మాత్రం నోరు మూసుకొని ఉండాలా తప్పు కదా మీరు అట్లా అనడం సో మేము ఇది క్వశ్చన్ చేస్తూనే ఉంటాం మీరు మారరు ఎందుకంటే ఇదంతా కలిసి ఒక 4 రోజులు అయిపోయే కార్యక్రమం నెలో నెలన్నర రెండు నెలలో ఎప్పుడో ఇవి అయిపోతాయి మీరు మార్చి 31కి మీరు వెళ్ళిపోతారు తర్వాత ఎన్నికలు మిగిలిన ఎన్నికలు కూడా ఏలో మార్చి 31లోగానే నేను కొట్టేసి చంద్రబాబు రుణం తెచ్చుకోవాలనుకుంటే బహుశా అవి కూడా ఇప్పుడే పడేస్తారేమో తెలియదు కోవిడ్ ఉన్నా మీరు రావండి మాకు ఎన్నికలు జరిపేసేయండి అని లేదంటే అవతలైనా వస్తాయి ఏదైనా సరే నెల రెండు నెలలు అయిపోతుంది అక్కడికి మీరు ఆల్రెడీ చరిత్రహీనులు అయిపోయారు ఓ మంచి అవకాశాన్ని మిస్ అయ్యారు నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపే అవకాశాన్ని ఇది అయ్యారు సో అందువల్ల ఇప్పుడు మీరు చేస్తున్న పనులు
పెంచితే ఇస్తే మా గౌరవం పెంచితే పెంచుతాయి ఎక్కడైనా చూస్తే ఎందుకంటే మేము మాట్లాడుతుంది కరెక్ట్ కాబట్టి మాకు ఆ మాత్రం నిగ్రహం ఉంది ఎంత పరిధులు దాటకూడదు అనేది అలాగే ఓ మెచ్యూరిటీ ఉంది ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనేది యు లాస్ట్ దట్ మీకు అది లేదు అది చూపించారు ఒక్క వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు ఆయన కృతజ్ఞతలు చెప్పడానికో ఆయన రుణం తీర్చుకోవడానికో తెలియదు కానీ మీ అటాక్ అంతా గవర్నమెంట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుల మీద మీరు ఎన్నికలు నిర్వహించే తీరు మీద కూడా మాకు పూర్తి నమ్మకం కాదు అనుమానాలు కాదు మీరు ఎక్కడ సందు దొరికితే అక్కడ మా పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు ఇవి పార్టీ రహితంగా జరిగే ఎన్నికలైనప్పటికీ మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతారని నాకు గట్టిన ఇది ఉంది అలాగే ఎక్కడ ఎలాంటివో క్రియేట్ చేసైనా సరే టీడీపీ వాళ్ళే క్రియేట్ చేసిన వాటిని బేస్ చేసుకునైనా మమ్మల్ని ఎరకాటంలో పెట్టాలని లేదా ప్రభుత్వ అధికారంలో ఉద్యోగులను టెర్రరైజ్ చేసి ఎన్నికల ప్రాసెస్ను వక్రీకరించి దాన్ని సబ్వర్ట్ చేసి టీడీపీకి ఏదో నూకలుగా ఉన్నాయి అని కలిగించే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు కదా అది మీరు ఇంకా ఇదే కంటిన్యూ చేస్తారని కూడా మాకు తెలుసు ఈ చైతన్యం ప్రజల్లో కూడా కల్పించే కార్యక్రమం చేస్తూనే ఉంటాం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవాలు అనేవి ఆయన హయాంలో అయ్యాయి అలాగే పార్టీ రహితంగా జరగడం అనేది ఆయన దగ్గర నుంచి జరుగుతూ వస్తుంది అంతకు ముందు నుంచి జరుగుతూ వచ్చిన ఒక మామూలు ప్రక్రియను ఎన్నికల్లో పోటీ చేయడమే తన పెద్ద సక్సెస్ కింద చూపుకునే రకంగా ఆయనకు అంతకు మించింది లేదు కింద మీదపడి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చెప్పాలనుకున్నది అంటే అయ్యా ఎందుకు కొట్టుకుని అందని ఇదవుతారు ప్రతి ప్రజలకు ప్రజల్లో చైతన్యం కల్పించడం అలాగే పొలిటికల్ పార్టీలకు కూడా నాయన మనకు ఉన్నాయి ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగాయి ఈ ఊర్లను ప్రశాంతంగా ఉండిద్దాం మనం కూడా కొట్టుకోవద్దు ఎవరైనా ఏకగ్రీవాలను ఎంకరేజ్ చేద్దామని పెద్ద మనిషిలాగా మాట్లాడింది మీరు దాన్ని తీసుకొని యాజ్ ఇఫ్ ఏకగ్రీవాలు బలవంతంగా చేస్తారా అంటూ మీరిచ్చే పిలుపులు మీరు రైజ్ చేసే నినాదాలు ఎట్టున్నాయంటే చచ్చిపడి ఎన్నో ఒక చోట నామినేషన్లు ఎట్టినో అట్లా వెయిట్ చేసి ఎందుకంటే మీకు లేరు అక్కడ నామినేషన్లు వేయించేసి అమ్మయ్యా చూడు నేను ఎన్ని నామినేషన్లు వేశానని చెప్పుకోవడానికి మాత్రమే ఈ మొత్తం దీన్ని వాడుకుంటున్నారు ఈ పార్టీ రహితంగా జరిగే ఎన్నికలను ఆ రకమైన దీనికి వాడుకొని మీకు ఉనికి ఉందని చాటుకోవడానికే ట్రై చేస్తున్నారని మేము గట్టిగా భావిస్తున్నాం అలాగే ఇందులో భాగంగా ఇంకొక సబ్జెక్టు ఈయన నిన్న రిలీజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టో పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో 2021 సరే ఇది టెక్నికల్గా మా నాయకులు మాట్లాడినారు పార్టీ నాయకులు మాట్లాడినారు కానీ టెక్నికల్గా నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ఇట్ వేయడము ఎందుకంటే పార్టీ రహిత ఎన్నికలు పార్టీ బలపరిచిన పంచాయతీ సర్పంచ్ వార్డు అభ్యర్థులకు పార్టీగా బలపరచడం కూడా అనవసరం పార్టీ సార్ నాట్ వాళ్ళు వెంటరాని వాళ్ళు కాదు పార్టీ నాయకులు పోటీ చేయకూడదని కాదు కానీ ఫలానా పార్టీ అని చెప్పుకోనో ఆ దీని మీదనో పోకుండా చూడడానికి ప్రయత్నం చేయాల్సిన ఎన్నికలు అట్లీస్ట్ పైనుంచి కింది వరకు మనం అది తీసుకెళ్లాలి ఈ ప్రయత్నంలో దానికి గండి కొట్టి మీరు పిలుపు ఇవ్వడమే కాకుండా పార్టీగానే మేము మేనిఫెస్టో కూడా అని నీ మేనిఫెస్టోకు నీ అదేది జనరల్ ఎన్నికలు ఆ మేనిఫెస్టోకే దిక్కు లేదు ఇన్ని 600 హామీలు 610 హామీలు ఇచ్చి ఓ బుక్ వేసి ఆఖరణ 14లో అడ్డదారుల్లో గెలిచి 19 ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ ఎక్కడ క్వశ్చన్ చేస్తారని ముందే వెబ్సైట్లో నుంచి కూడా తీసేసినావే నీవు అసలు ముందు మేనిఫెస్టో అంటే నీకు గౌరవం ఉందా చంద్రబాబు గారు ఇది మా ప్రశ్న ఫస్ట్ ప్రశ్న అది తీసుకొచ్చి పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితలకు మేనిఫెస్టో ఇవ్వడమేంటి స్వామి ఏమన్నా మీకన్నా కొంతన్నా ఆలోచించినారా మీ వాళ్లతో నవ్వరా ఎవరైనా జనం చూశారా నవ్వుకోరా పంచాయతీ ఎన్నికలు అందులోనూ పార్టీ రహిత ఎన్నికల్లో ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయ్యా ఎందుకు స్వామి అందరం కలిసి ఏకగ్రీవాలు ఎంకరేజ్ చేద్దామని ఆయన అంటుంటే గొడవలు లేకుండా కక్షలు లేకుండా చూద్దామంటే నువ్వు వచ్చేసి నేను నామినేషన్ ఎట్టవట్లేయండి నామినేషన్ వేయడానికి ఎవరంటే ఆయనకు ఆయన డాన్ క్విక్ చేయటం ఉండేవాడు గాలివరాలు చూసి చక్రం కత్తి తిప్పుకుంటాం అనుకోను అట్లా ఆయన ఎవరు ఊహించుకుంటున్నాడో అర్థం కావట్లే ఒకే వచ్చేసి నామినేషన్లు వేయడాన్ని అలవ్ చేయట్లే వేయడాన్ని అలవ్ చేయట్లే ఆయనకాయన అసలు నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడానికి ముందే గగ్గోలు మొదలుపెట్టి ఒక రకమైన వాతావరణం ముందే క్రియేట్ చేసి ఎవరు ఏమి జరగకముందే చేయడంతో పాటు మేము వస్తే ఏం చేస్తామనే ఇంకొక అసంబద్ధమైన
భ్రమ పూరితమైన భ్రమతో కూడిన ఓ మానిఫెస్టో ఒకటి జనం మొహాన కొట్టేశారు. పైగా దీన్ని ఆయనే అట్టహాసంగా రిలీజ్ చేశారు. నాకు నిన్న మేమంత గమనించలే, ఇందరూ మా వాళ్ళు మాట్లాడినా కూడా దీంట్లో ఎక్కువ క్వశ్చన్ చేసింది దేన్ని, పార్టీ రహిత ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టో ఏంటి తప్పు కదా అనేది. సరే అది తప్పు అది అయిపోయింది, సరే ఆయన దానికేమో దానికేమో క్రిమినల్గా ఇంకోటి చేసేదానికి ఉంటుందని నేను అనుకోను. అది 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 తప్పు. అందులోనూ ఆయన చెప్పుకున్న 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ రాజకీయ నాయకుడికి 25 ఏళ్ళు పార్టీ అధ్యక్షుడు, 14 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు, 14 ఏళ్ళు సీఎం, 12 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఆర్డర్ ఆఫ్ దీంట్లో చూస్తే అలాంటి వ్యక్తి మేనిఫెస్టో వేయడం తప్పు. నాకు దానికంటే వింతగా కనపడిందే ఈరోజు పదన ఈనాడులో చూసి షాక్ తిన్నాం. నేను అంత లోతుకు చూడలే, ఏదో పల్లెలని మేము పెంచుతా ఉంటాం. 100 గజాల్లో 3 లక్షలతో ఇల్లు అంట మేనిఫెస్టోలో. అది వీళ్ళు వీళ్ళకన్నా ఉండాలి కదా ఈనాడు, మరి వాళ్ళ అధికార పత్రిక వాళ్ళన్న అరే పరువు పోతుంది మా చంద్రబాబుది, జనం ఏమనుకుంటారు అనే ఇది లేకుండా వాళ్ళు విజృంభించేసి రామోజీరావు గారు కూర్చున్నట్లు ఆయన కూర్చోటి పెట్టించేవాడు కాదు. ఎందుకంటే పద్దన చంద్రబాబు పరువు పోతుంది తెలుసు ఆయనకు. అలాగే మేము అధికారంలోకి వస్తే ఆస్తి పన్ను 50% తగ్గిస్తాం, మిగిలిన వాటిలేక నేను పోవట్లే. ఒక పంచాయతీ ఇంటి స్థలాలు కేటాయించి ఇల్లు కట్టించగలదా? ఒక పంచాయతీ 50 ఆస్తి పన్ను పెంచడము తగ్గించడము తగ్గించి కన్సెషన్ ఇచ్చి చేయగలదా? పంచాయతీ రోడ్లు క్లీన్గా ఉంచుతుంది, బాగానే ఉంటుంది అది. దానికి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో అక్కర్లే. ఆ లోకల్ మంచి నాయకుడు ఎవరున్నా కూడా రోడ్లు క్లీన్ చేసేటట్టు, నీళ్లు సరిగా వచ్చేటట్టు, చిన్న ఒక గ్రూప్ లీడర్ ఒక కాలనీలో ఒక నాయకుడు ఉన్నట్టుండే చేస్తాడు. దానికి అంతర్జాతీయ మేధావి అదేదో దావోస్లో కూడా పాల్గొని ఇంకా ఎక్కడెక్కడో బిల్ గేట్స్ వీళ్ళతో కూడా కూర్చొని వేరే నాయకులతో చర్చలు జరిపిన చంద్రబాబు నాయుడు గారు 3 పంచాయతీ స్థాయిలోకి పోయి ఎన్నికల హామీతో మేనిఫెస్టో వేశారంటే ఏమనాలి? ఎన్నో 200% మోసగాడు అని మరోసారి రుజువు చేసుకున్నాడు అని అనాలనా లేదా? సందు దొరికితే ప్రజలను ఎట్లా మోసం చేయాలని ఆలోచిస్తే వ్యక్తి నాయకుడు అన్న వ్యక్తి అనాలనా లేదా? దీన్ని మత్స్యమితం లేకపోవడం అయితే అంటారని నేను అనుకోను. మత్స్యస్థితం లేకపోతే ఆయన 100 వేయగజాలు అనేవాడేమో అట్లల్లా. మేము 1.5 సెంట్లో ఇస్తున్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని వేసి 100 గజాలు చేశాడు. అది ఈయన తెలివి. సరే నీ అదేది మన 13-14 ఎన్నికల్లో నువ్వు చెప్పిన రుణమాఫీకే దిక్కు లేదు, ఆఖరిని అంగలార్చి అంగలార్చి అంతా చేసి లాస్ట్కి వచ్చేసరికి వచ్చే గవర్నమెంట్ మీకు ఇస్తే అది లేదు దులుపుకొని పోయినావు నువ్వు. ప్లస్ పంచాయతీలకు నువ్వు పోయి అంటే రేపు ఇది ఎట్లుందంటే ఏదన్నా స్కూలు పీపుల్స్ లీడర్ ఎలక్షన్లు జరుగుతాయి పాఠశాలలో, అక్కడ కూడా ప్రామిస్ చేయొచ్చు. ఈయనకన్నా అవకాశం ఇస్తే అక్కడ పోయి కూడా మొత్తం ఆ పట్టణమో నగరమో గ్రామమో దాని డెవలప్మెంట్కు లేదంటే భావి భారత పౌరులకు ఇంకా ఏదో ల్యాప్టాప్లో ఏదైనా చెప్పినా చెప్తాడేమో అక్కడ పోయిన. ఇది ఎట్లా ఉంటుందంటే మా రాష్ట్ర పార్టీ వచ్చి పాకిస్తాన్ నుంచి దేశాన్ని కాపాడతానను లేదంటే డిఫెన్స్ బడ్జెట్ పెంచుతానను అసలు ఊహ కూడా అందంది. నీ పరిధిలో లేని అంశము నువ్వు పంచాయతీ స్థాయి ఎన్నికలు అది కూడా పార్టీ రహిత ఎన్నికలు. సరే ఏదన్నా ఇట్లన్నా నలుగురిని అట్రాక్ట్ చేసుకోవచ్చునే ఇంకో దాంతో ఏమైనా చేసినా దాంట్లో తెచ్చి ఏవైతే నీ పరిధిలో లేని వాటి గురించి ఇది చేయడం అనేది ఇది ఖచ్చితంగా 420 దీనికి సంబంధించిన ఇది అనుకోవాలి. దీని మీద మేము అడగడం కాదు, మేము ఎలాగ అడుగుతాం, ఎస్సీసీ కంప్లైంట్ ఇస్తున్నాం, అలాగే పైన కూడా ఏమైనా ట్రై చేస్తాం. కానీ రాష్ట్ర ప్రజలు, చైతన్యవంతులైన రాష్ట్ర ప్రజలు, సివిల్ సొసైటీ ఒక చర్చ కూడా జరగాలి. దాని మీద చర్చ జరగడమే కాకుండా ఆ అంశం మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్లో ఎవరైనా టేకప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే దేశంలో ఇంత సీనియర్, ఇంత పొలిటీషియన్ కూడా కాదు, ఓ పార్టీ, దాదాపు 83లో పుట్టిన పార్టీ, సో 40 ఏళ్ల వయసు వస్తున్న పార్టీ, ఈ పార్టీ ఇలా చేయడం అనేది ఓ చర్చ జరగాలి.
దేశ జాతీయ స్థాయిలో కూడా ఏవైనా హామీలు ఇచ్చడం అనేది ఒకటి ఈ మధ్య అప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా అలాంటి హామీలకు అసంబద్ధత ఉంటే క్వశ్చన్ చేస్తామనేది అసలు అవకాశమే లేనిది నీ పరిధిలో లేని వాటి గురించి హామీలు ఇవ్వడం మోసం అవుతుందా లేదా దాని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలనా వద్దా దాని మీద జైలు శిక్షలు వేయాలనా వద్దా ఎందుకంటే వీళ్ళు పొరపాటు ఇట్లాంటోళ్ళని ఎన్నుకుంటే అంటే ఎన్నిసార్లు ఆ రోజున ఉన్న మాట నమ్మి నాకు వేసినారు కాబట్టి పంచాయతీల్లో ఇజ్జప్తి వేస్తారని రేపు ఇంకో దగ్గర అయితే అదే అవుతుందని ఎట్నో అట్లా అయితే దేవుకుంటా పోయి 2024 వచ్చేసరికి మళ్ళీ భ్రమంలో పెట్టి లావాలనుకుంటే ఇలాంటి వాళ్లకు శాశ్వతంగా బుద్ధి చెప్పడానికి ఆ రకమైన దీన్ని కూడా తీసుకోవడం అనేది కోర్టుల ద్వారా ప్రొసీడ్ కావడం అనేది కూడా అవసరమని ఖచ్చితంగా భావిస్తున్నాం ఈ విషయంలో రాష్ట్రంలో ఉన్న మీడియాను రిక్వెస్ట్ చేస్తున్నాం అసలు మీరే అడగాల రిలీజ్ చేసేటప్పుడు ఏం స్వామి మీరు ఏంది ఇట్లాంటివి పెట్టారు మీ పరిధిలో రావు కదా మీ ఇంటెన్షన్స్ ఉంటే మీరు గవర్నమెంట్లోకి వచ్చేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ మీరు వచ్చే ఎన్నికలకు రా చెప్పొచ్చు అని మీరు అడగాలి సివిల్ సొసైటీ కూడా దీన్ని క్వశ్చన్ చేయాలి కేసులు కూడా వేయాలని పక్కగా ఐ మీన్ డిమాండ్ రాదర్ డిమాండ్ ఐఎమ్ డిమాండింగ్ ఇట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ హూ ఆర్ వెరీ మచ్ అవేర్ అబౌట్ ది ఆన్ గోయింగ్ థింగ్స్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారి వర్కింగ్ స్టైలో ఆయన స్టైల్ ఆఫ్ థింకింగ్ దాన్ని ఆయన స్కూల్ ఆయన ఆయన థాట్ ప్రాసెస్ తెలిసిన వాళ్ళందరూ కూడా దీని మీద రియాక్ట్ కావాలని కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడే ఎవరో బీచ్ చేస్తే నిజమే దీన్ని కూడా నేను నా ఇంతకుముందు కవర్ చేయలేదు కానీ నిమ్మగడ్డ గారికి ఇంకో క్వశ్చన్ వేయాల్సిందే మర్చిపోయాను ఎన్నికల ప్రాసెస్ ఏదైతే మధ్యలో ఆగిందో ఏకగ్రీవాలు అయిపోయి నామినేషన్లు అయిపోయి మున్సిపాలిటీలు కూడా నామినేషన్లు అయిపోయినాయి మిగిలిన వాటికి విత్డ్రాయల్స్ అయిపోయాక ఆ రోజు ఎన్నికలు వాయిదా వేశాక ఆ రోజు నువ్వు హామీ ఇచ్చింది ఏంది మళ్ళీ ఎన్నికలు ఎక్కడ ఆగినాయో అక్కడ మొదలు పెడతానని మధ్యలో అవి గాలి కుదిరేసి పంచాయతీ ఎన్నికలు ఎందుకు ఫస్ట్కు వచ్చాయి ఇది ఇంతకుముందు ఒక రెండుసార్లు అన్నా ఈ సందర్భంలో ఎందుకు అడుగుతున్నామంటే మీ దుర్బుద్ధి మీ దురాలోచన ఇక్కడ బయటపడలేదా ఎప్పుడైతే ప్రాసెస్లో ఉన్న ఎన్నికలు స్మూత్గా అవుతాయి కానికుండా కొత్తగా ఇప్పుడు వీటిని తీసుకొచ్చేసి పెట్టి పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా శాంతియుతంగా ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికల్లో హింసను ప్రేరేపించో గ్రూపులను కక్షలు కార్పణ్యాలు రెచ్చగొట్టో ఏదో ఒక పద్ధతిలో అట్లైన ఏదో శవాల మీద ఇవి ఏర్పడినట్టో లేదంటే మురిగ్గుంటలో చేపలు పట్టినట్టో నాలుగు ఓట్లు ఏమైనా రాలతాయేమో దీని ఇంపాక్ట్ తగిలి నెక్స్ట్ పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికల మీద కొంతన్నా ఇది రాకపోతుందా దాంతో ఏదన్నా మాకు ఇంత దక్కకపోతుందా అనే చంద్రబాబు నాయుడు గారి దురాశ దానికి ఇదిని దాన్ని ఆచరణలోకి తీసుకురావడం కాదా మీరు ఈ ఎన్నికలు తెచ్చిందని మేము ప్రశ్నిస్తాం నిజంగా దానికోసమే లేకపోతే డ్యూ ప్రాసెస్ నడుస్తున్న వాటిని ఎందుకు వాయిదా హఠాత్తుగా 18లో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు ఆ రోజు జరగకుండా 19 లేకుండా 20 ఇప్పుడు రాకుండా ఇప్పుడు కూడా ముందు ఇవి పెట్టకుండా ముందు అవి పెట్టి ఇప్పుడు హఠాత్తుగా వాటిని ముందుకు తీసుకురావడం వెనక వేరే ఏం ఉద్దేశం లేదు కదా నిమ్మగడ్డ గారు కేవలం ఇదే మీ దురాలోచనని మేము గట్టిగా నమ్ముతున్నాం ఇన్ని అవలక్షణాలు మీ వర్కింగ్ స్టైల్లో కానీ మీ మాటల్లో కానీ మీ బిహేవియర్లో కానీ మీలో కానీ కనపడుతున్నాయి ఈ అవలక్షణాలన్నిటికీ మెయిన్ ప్రధాన సూత్రధారి వెనక నుంచి నడుస్తున్న చంద్రబాబు నాయుడు గారు కారణం ఆయన మీ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు కారణం మీరు ఈ ఎన్నికల ప్రసన్నంగా నిజంగా హింసాయుతంగా వీటిని టర్న్ చేయాలనే ఉద్దేశం కూడా మీకుంది ఆ నెపమంతా మా మీద వేయాలనే దురాలోచన కూడా ఉందని కూడా మేము గట్టిగా భావిస్తున్నాం దీని గురించి ప్రజలు ఎక్కడికెక్కడ చైతన్యవంతులుగా ఉండాలి అలర్ట్గా ఉండాలని కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్